फ्रेंड्स वीडियो चूसे मुझे वीडियो तक लाइक अलगे मैं चैनल सब्सक्राइब पक्न बेलन क्लिक आल नोटिफिकेशन तरह कामेंट से दिस वीडियो इज अमेजिंग एंड टाइप सो फ्रेंड्स ना पेर श्रीनिवास चूस्ट एसपीएन एडुकेशन यूट्यूब चैनल सो मोता मोतला प्रभुत्में गुड न्यूज वो सो तेलंगाणा प्रभुत्में बीआरएस कावचु अंड नेक्स्ट कांग्रेस कावचु बीजेपी कावचु ये फाम अवुतुंदो मनं चेप्पलेमु कानी एन्निकल मुंदैते ఒక ప్రకటన రావడం రైతులకు గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇందులో టాపిక్ ఏంటంటే ఇవాళ రైతు బంధు గురించి. ఓకే, ఈ రైతు బంధు గురించి ప్రభుత్వం ఏది అనౌన్స్మెంట్ చేసిందో ఇది నిజమా కాదా అంటే ప్రతి సంవత్సరం మనకు ఇప్పటికే కేసీఆర్ ప్రభుత్వం రెండు విడతల్లో 5000 చొప్పున 10000 అందిస్తున్నటువంటి ప్రభుత్వం దాన్ని ఏకంగా 16000 పెంచారు. ఓకే, మరి 16000 నిజంగా పంచదార మరి ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్ని షార్ట్ కట్ లో తెలుసుకుందాం. ఓకే, సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. మ్యాటర్ లోకి డెప్త్ గా వెళ్తే మొత్తానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు చాలా క్లియర్ గా. మొత్తానికి ఏదైతే రైతు బంధు కాంగ్రెస్ ప్రకటించింది ఆల్రెడీ 15000 ఇస్తామని చెప్పేసి దాన్ని కాఫీని మీరు కొట్టారని చెప్పేసి రేవంత్ అన్న కూడా ఆల్రెడీ స్పష్టంగా అంటున్నారు. అయినప్పటికీ ఎనీవే కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు బీజేపీ ప్రభుత్వం కావచ్చు మొత్తానికి స్కీమ్స్ అయితే ఆగే ప్రసక్తి కనబడలేదు. మొత్తానికి మొత్తంలో కేసీఆర్ మాటలో చెప్పాలంటే ఈ వానాకాలం సీజన్ అంటే రబీ సీజన్ గాను అంటే యాసంగి పంట పెట్టుబడి కోసం ఈసారి అయితే ఒక ఎకరాకి 6000 చొప్పున అంటే ఒక సీజన్లో, తర్వాత మరో సీజన్లో మరో విడతలో మరో 6000 చొప్పున అంటే ఫస్ట్ రౌండ్లో మాత్రం 12000 నెక్స్ట్ రౌండ్లో 16000 పెంచబోతున్నారు. అంటే మనకు ప్రతి విడతల్లో రెండు పంటలు వస్తాయి కాబట్టి రబీ అండ్ యాసంగి, కాబట్టి రబీ పంటకు వచ్చేసి ఒక 8000 అండ్ యాసంగి పంటకు వచ్చేసి మరో 8000 మొత్తానికి 16000 రూపాయలు మాత్రం రైతులకు రైతు బంధు నగదు జమ కాబోతున్నాయి. దీనికి సంబంధించి ఎలక్షన్ మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశారు. అండ్ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కూడా ప్రాబ్లం లేదు, మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కూడా 15000 వరకు రైతు రుణ బంధు అన్న పథకాన్ని అందిస్తామని చెప్పేసి రకరకాల హామీలు ఇచ్చారు. మొత్తానికి రైతు బంధు స్కీమ్ వల్ల ప్రభుత్వాలు ఎలక్షన్ల కోసం హామీలు ఇచ్చినా ఎన్ని ఇబ్బందులు పడ్డా మొత్తానికి రైతులే ఈ ఫ్రీ స్కీమ్ల వల్ల నష్టపోతారు. ఇది పాయింట్, ఈ ఆర్బీఐ చెప్పినటువంటి ఒరిజినల్ మాట. ఎందుకంటే ఈ ఫ్రీ స్కీమ్స్ వల్ల రైతులు ఏదో పెంట పెట్టుబడి వస్తుందని చెప్పేసి ఆశించి అక్కడిక్కడ ప్రభుత్వం మీద మభ్యపడుతున్నారు. కానీ ఈ ఫ్రీ స్కీమ్ వల్ల మన ఇండియాలో ఉన్నటువంటి దరిద్రం అంట ఒక్కటే. ఓకే, ఈ ఫ్రీ స్కీమ్ వల్ల ఫ్రీ ఇక్కడ ఇస్తారు. ఓకే, కానీ ఏదో వస్తువులు ప్రతి ఒక్క వస్తువు యొక్క గూడ్స్ ట్యాక్స్ జిఎస్టీ పెంచడం, పెట్రోల్ డీజిల్ అన్ని పెరగడం, కనీస నిత్యావసర వస్తువుల యొక్క ధరలన్నీ పెరిగిపోతున్నాయి. ఓకే, ఇవన్నీ నిజంగా ప్రభుత్వం ఇవ్వకూడదు, కాదంటే మద్దతు ధర పెంచండి. వరి కావచ్చు, పప్పు దినుసులు కావచ్చు, చిరకరకాల ధాన్యాలు పండించేటువంటి మన భారతదేశంలో ఇలాంటి స్కీమ్స్ కాకుండా ఉన్నటువంటి ధాన్యాలకే బ్రహ్మాండమైనటువంటి ధరలు ఇవాళ పలకాలి. ఇండియా ప్రభుత్వం మంచి ధరలు పెంచాలి. ధర పెంచినప్పుడు మాత్రం, ధర పెరిగినప్పుడే డిమాండ్, మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది కాబట్టి ఆ డిమాండ్కి అనుగుణంగా రైతులకు కూడా మంచి లబ్ధి పొందేటువంటి ఆస్కారం ఉంటుంది. వాళ్ళకు కూడా పంట వ్యవసాయం చేయాలనేటువంటి ఒక పెద్ద ఆలోచన ఉంటుంది. మరి ఎందుకు చెప్పారు సార్ మీరు రైతు బంధు గురించి, మరి ఏం మాట్లాడుతున్నారని మీరు అనుకోవచ్చు. మొత్తానికి ఆర్బీఐ కావచ్చు, మంచి మంచి ప్రముఖ బ్యాంకర్లు కావచ్చు, నిపుణులు కావచ్చు, ఈ ఫ్రీ స్కీమ్స్ వల్ల మొత్తానికి ఇండియా మళ్ళా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంటుంది. కానీ అభివృద్ధి మాత్రం చెందదు, ఉన్నవాళ్ళు ఉన్నంత, లేని వాళ్ళకు లేనిదిగా, మిడిల్ క్లాస్ వాళ్ళు మిడిల్ క్లాస్గానే ఉండిపోతున్నారని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. మొత్తానికైతే రైతు బంధు వల్ల స్కీమ్లో 16000 మాత్రం వచ్చి తీరుతున్నాయి. ఇది మాత్రం రియల్ ఫ్యాక్ట్. డిసెంబర్ నుంచే ఆల్రెడీ రైతు బంధు ప్రారంభం అవుతుంది. ఏ ఒక్కరు కూడా టెన్షన్ పడకండి. సరే, నేను మాట్లాడినటువంటి మాటల్లో ఏ ప్రభుత్వాన్ని గురించి నేను కించపరిచి మాట్లాడలేదు, ఏ ప్రభుత్వాన్ని ఉద్దేశించి నేను అడగలేదు. మొత్తానికి ప్రభుత్వ ఉచిత స్కీమ్ మాత్రం నేను వద్దంటున్నాను. ఓకే, కావాలంటే ఇది రైతులకు ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకు వద్దు అంటే, మీకు పండించినటువంటి పంటకి కనీస మద్దతు ధరను, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2000 రూపీస్కి క్వింటల్ ఒక వరి ధాన్యం పోతుంది అనుకుంటే దాన్ని 5000 రూపీస్ పెంచండి ప్రభుత్వం. అలాంటప్పుడు ప్రతి ఒక్క రైతుకి ఎందుకు బెనిఫిట్ రాదు చెప్పండి. ఓకే, ఇలాంటి చర్చకు వెళ్తే చాలా పెద్ద వీడియో అవుతుంది. ఇవన్నీ సందర్భం సమయం వచ్చినప్పుడు మీతో లైవ్లో వస్తాను. యావత్
తెలంగాణ కావచ్చు రైతులందరితో నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉంటాను నా నంబర్ పర్సనల్ నంబర్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాను అందులో మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా డౌట్స్ ఉన్నా సందిగ్ధత ఉన్నా దయచేసి మీ ఒపీనియన్ ని తప్పకుండా కామెంట్ సెక్షన్ ద్వారా గుర్తు చేయండి అండ్ మీకు వచ్చేటువంటి కొత్త కొత్త ఆలోచన కావచ్చు అండ్ మీరు ఆలోచించే సరళి కావచ్చు ప్రతి ఒక్కటి కూడా తెలియజేయండి మీకోసం కావాల్సినటువంటి అద్భుతమైనటువంటి అప్డేట్స్ అందించేటువంటి ప్రయత్నం మాత్రం చేయగలుగుతాం ఓకేనా ఈ వీడియోని మాత్రం ఒక 10 మందికి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి ఇంకా డౌట్స్ వస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో గుర్తు చేయండి సదామి సేవలో ఈ ఎస్పెన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై ఇండియా